వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎందరికో ఆదర్శం సహజ వనరులు పుష్కలంగా కలిగిన నిధి నిక్షేపాల నిలయం మన భారతదేశం ఎక్కడ చూసినా బంగారం పండే భూములు సాక్షాత్కరిస్తాయి అందుకే అందరూ మన భారతదేశాన్ని రత్నగర్భ అని పిలుస్తారు మన భూమిలో లెక్కలేనంత సంపద దాగి ఉంది అందుకే ఇప్పటికీ ఎక్కడో చోట వజ్ర వజ్రవైఢూర్యాలు నిధి నిక్షేపాలు దొరుకుతూనే ఉంటాయి మనదేశంలో అనేక ప్రాంతాల్లో నిర్మించిన ప్రాచీన దేవాలయాలు మన ఆధ్యాత్మిక సంపదకి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి లక్షలాదిగా ఉన్న గుహల్లో కోట్ల సంపద నిధి నిక్షేపాలు ఉన్నట్లుగా ఎందరో శాస్త్రవేత్తలు గుర్తించారు వాటిలో ఉత్తర భారతదేశంలో ఉన్న గుహలు కూడా ఉన్నాయి ఈ గుహల్లో లక్షల కోట్లు విలువ చేసే ధనరాశులు నిధి నిక్షేపాలు ఉన్నట్లుగా కొందరు శాస్త్రవేత్తలు గుర్తించారు అలాంటి గుహల్లో బీహార్లోని బారాబర్ గుహల్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు ఈ గుహాలయాన్ని రీసెంట్గా కొందరు శాస్త్రవేత్తలు అత్యాధునిక స్కానింగ్ యంత్రాలతో స్కాన్ చేసి ఆశ్చర్యానికి గురయ్యారు ఈ గుహల్లో వందల టన్నుల కొద్దీ బంగారం ఉందని వాటితో పాటు భారీ సైజులో వజ్రాలు మరకత మాణిక్యాలు కూడా ఉన్నాయని ఆ సైంటిస్టులు గుర్తించారట మౌర్యుల కాలంలో మన దేశం స్వర్ణయుగంగా వెలుగొందుందని చెప్తారు వాళ్ళు శత్రువులకి భయపడి తమ సంపదలో కొంత భాగాన్ని ఈ బారాబర్ గుహల్లోనే దాచి ఉంచారని చెప్తారు అలా వారు దాచిన సంపదే లక్షల కోట్లు ఉంటుందంటే ఇక మిగిలిన సంపద ఎంత ఉంటుందో ఊహకే అందని విషయంగా చెప్పొచ్చు గతంలో ఈ గుహాలయం బౌద్ధులు జైనులకు పుణ్యక్షేత్రంగా ఉండేదట అయితే ఆ బౌద్ధులు జైనులకు ధనంపై వ్యామోహం లేకపోవడంతో ఇక్కడి అమూల్యమైన నిధిని వారు ముట్టుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదని చెప్తారు అందుకే ఆ సంపద ఆ గుహాలయంలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని ఆ పరిశోధకులు చెప్తున్నారు ఈ కోట్లు విలువ చేసే సంపద ఉన్న బారాబగ్ గుహలు బీహార్లోని గయా జిల్లాలో ఉన్నాయి వీటికి వ్యతిరేక దిశలో ఉన్న గుహలను నాగార్జున గుహలు అంటారు ఈ గుహాలయంలో ఒక్కో గుహాలయం సుమారు ఒకటిన్నర కిలోమీటర్ పొడవు ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు ఒక్కసారి ఈ గుహల్లోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని అక్కడ ఉన్న స్థానికులు చెప్తుంటారు అందుకే దీన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలు ఈ గుహ ముఖద్వారం వరకు మాత్రమే వెళ్లగలిగారు కాని అంతకుమించి ఒక్క అడుగు కూడా వాళ్లు ముందుకు వెళ్లలేకపోయారట ఆ గుహల దగ్గర కొన్ని రాతలు ఉంటాయి ఆ రాతలన్నీ బ్రహ్మలిపిలో ఉండటం విశేషం మరో విశేషం ఏంటంటే ఇప్పటికీ ఆ గుహలను అజీవకులు అనే పురాతన కాలపు యోధులు రక్షిస్తుంటారని స్థల చరిత్రను బట్టి తెలుస్తోంది ఈ అజీవకులు విచిత్రమైన మనస్తత్వం కలవారని వేదాలు చదివిన వీళ్లు యుద్ధ విద్యల్లోనూ తర్ఫీదు పొందారని వారు గురించి తెలిసినవారు చెప్తుంటారు ఈ గుహలోపలి భాగాల్లో అజీవకులు ఇప్పటికీ సజీవంగానే ఉన్నారని వారికి ఎవరైనా మానవులు కనిపిస్తే వారిని ప్రాణాలతో వదిలిపెట్టారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఈ గుహల్లోకి వెళ్లే సాహసం చేయవద్దని స్థానికులు హెచ్చరిస్తున్నారు ఇన్ని కోట్ల నిధి నిక్షేపాలు ఉన్న ఈ గుహలోకి ఎవరు వెళ్ళినా వారిని ఆ అజీవకలు వదిలిపెట్టరని వారిని కనిపించకుండా చంపేస్తారని చెప్తారు ఆ గుహల్లోని నిధిని చేజిక్కించుకోవాలని ఆశతో ఆ గుహల్లోకి వెళ్లిన ఎందరినూ ఆ అజీవకులు ఏం చేశారో కూడా తెలియదు అలా వెళ్లిన వ్యక్తుల జాడ ఇప్పటికీ తెలియరాలేదు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో జోక్యం చేసుకునే సాహసం చేసి ఈ బారాబర్ గుహల్లోకి వెళ్ళి ఆ నిధిని బయటకు తీసి దేశాభివృద్ధి కోసం వినియోగిస్తే మన భారతదేశంలో పేదవారు అంటూ ఎవ్వరూ ఉండరని ఆ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆ సాహసం ఎవరు చేస్తారో మరి వేచి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి